आर सार्लु एम्मेल्येगा गेलिची राजमंड्रिलो बुच्चय चौधरी चेसिन अभिवृद्धि शून्यमंटू तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवनं स्थानिक प्रेस क्लब लो वैएसआर कांग्रेस पार्टी मुख्य नायकुलु विश्वेश्वर रेड्डी अज्जारपु वासु पालिक श्रीनु बर्रे कोंडबाबू एद्देवा चेसारु राजकीय सन्यासम चेस्तानंटू टीडीपी पार्टी अधिष्ठानानी ब्लैकमेल चेसे मीरू राजमंड्री चरित्रलो मोट्टमोदटिसारिगा बड़ुगु बलहीन वर्गालकु चेंदिन मार्गानी भरत एंपीगा गेलिचि प्रजादरण पोंदुतुंटे ओर्वलेक निराधार आरोपणलु चेस्तुन्नारंटू विमर्शिंचारु। మన పుష్కరాద్రులు కానివ్వండి, దేవీచౌక్ కానివ్వండి, ఈ ఆనాలక్ టప్పరా రోడ్డుకి అలాగే జవహర్లాల్ నెహ్రూ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్లుగా తీర్చిదిద్దడం జరిగింది। అంతేకాకుండా మన బుచ్చి చౌదరి గారు ఎప్పుడు చెప్పాడు ఆ రోడ్ కంప్లైంట్ పెట్టించి ఫ్లైఓవర్ మ్యాస్ ఫ్లైవే కట్టాలని, ఆయన ఎప్పుడు చేయలేమాడు। भद्रा गूर्प रैलवे स्टेशन पकन वारे गृह नाशनल हाईवे की ब्रह्मंडी फीट रोड मैं तर मारपूर जंक्षन फ्लैओवर कटे शांशन मैं अभी चेतने राजमंड्री सुंदर नगर का तीर्चिदारे मन मार्गा भरतराम गीद मैं बुच्छी चौधरी गाला चला बाध कल मैं कोई प्रश्न वाट की సమాధానం చెప్పాలి। ఎందుకంటే మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే అవుతున్నారు। మీరు అసలు మీరు ముచ్చిగారు మీరు ఎన్ని సార్లు ఎమ్మెల్యే చేశారు? ఈ చేసిన ఈ ఆరు సార్లు ఎమ్మెల్యేలు మీరు రాజమండ్రికి చేసిన అభివృద్ధి ఏంటి? హయాంలో ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదో మాఫియాలు ఇవి అన్ని కూడా ఉన్నాయని చెప్పి ఈ ముచ్చి చౌదరి గారు చెప్తున్నారు సార్ మాఫియా అని, లేకపోతే ఏదో सिंडिकेट अंटे बोल राजमंड्री सिटी सारा सिंडिकेट अलागे सिंडिकेट जगन गारा सिंडिकेट चूपे सर राष्ट्र सारा सिंडिकेट चूपे दम्मे अलागे इसक सिंडिकेट इक सिंडिकेट चूपे दम्मना सर मैं इला ड्रग्स माफिया मैं आज पद सारे राजकीय राजनी राजकीय विरमित मैं बुच्छि चौधरी गारिनि प्रश्न आये एमएलए फस्ट आर ना अमेरिका दी मैं आर नक्षन आर नापू गेस्ट आर्टिस्ट कच्ची बस अला प्रेस मीटे अंदर तो मैं तक मेरे ये मुख्यमंत्री मुफ नक्षल इच्छी राष्ट्र उम्मीद राष्ट्रीय विन मुफ नक्षल कुटाले इे अदीर दादी पलटर तक रेट पड़को निजा रईत नष्ट रईत पल को इल पटाची इल कटे नष्ट कदादेश हया जनल मोसम से मैबाटल तक रेट लैंड पारिश्रमिक अभिवृद्धि पक्ने गोदावरी वेकेंट लैंड पक्ने अपर सी लोर एयर पवर प्रोजेक्ट कुछ डेवलपी
సీతారామ పేరులో విపరీతమైనటువంటి ఇసుక మాఫియా చేశాడు. ఒక అతని దగ్గర గుమ్మస్తలా చేశాడు. నెలకి 4 కోట్లు పెట్టుకున్నాడే బాబు. ఏంటంటే ఇసుకని మరి గన్ టైర్లు దానియో షిఫ్టింగ్ టైర్లు దానియో ఆ లారీల మీద వైజాగ్ అయినప్పుడు ఏ బిల్లు లేకుండా పంపిస్తాడు. కోట్లాది రూపాయలు పలవడుతుంది. మరి బుచ్చి చౌదరి గారు అప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా, మరి మీరు పడుకున్నారా నిద్రపోతున్నారా? అప్పుడు తీసుకొస్తున్నటువంటి ఫ్లైఓవర్ కానివ్వండి లేక రింగ్ రోడ్ తెస్తారన్నారు అధికారులు అండి. నిరంతరం ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో చొచ్చుకుపోతున్నారనేటటువంటి భయం తెలియజేస్తున్న ఏర్పడిపోయింది. ఈ రాష్ట్రంలోనే యువకుడు అంత ఉత్సాహంగా పనిచేయలేటనేటటువంటి ఉద్దేశం ఉండి ముప్పై దాడి చేసినట్టు చేస్తున్నారు చాలా మంది. అంటే దానివల్ల ఎంపీ గారు బంతిని చేతితో గట్టిగా కొడితే గట్టిగా దొరుకుతుంది అన్నట్టుగా ఎంపీ గారు మీరు ఎంత విమర్శిస్తే అంత ఎంపీ గారు ఇంకా పై లెవెల్లోకి వెళ్తారనేటటువంటి దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అందరికీ న్యాయం చేయడానికి రచ్చబడ్డ కార్యక్రమం కానివ్వండి, ఇంకోటి ఇంకోటి పెడతా ఉంటే మీ పురాతన కదిలిపోతున్నాయి అంటే మాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా తీసుకుపడిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. సారబట్టి పెట్టింది మీరు, కొండలు తప్పించింది మీరు, మెట్లన్నీ లంక భూముల్లో సారబట్టిని పెట్టింది కూడా మీరే. రాజమండ్రి డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో జీరో చేసింది కూడా మీకు తెలియజేసిన ప్రభుత్వమే. ఇప్పుడు దగ్గర ఎన్నికలు చెప్పాను కదా, కోరిందంటే తగ్గిపోయింది, సొసైటీ పేరు చెప్పి కోరిన తగ్గిపోయింది మీదే మీ టైంలోనే. ఈ విధంగా మీరు తయారు చేసి నిన్నగాక మొన్న వచ్చినటువంటి కుర్రోళ్ళు ఏదో కష్టపడుతున్నారు, ఆ కష్టపడేదానికి మీరు హెల్ప్ చేయడం మేనేజ్ చేసి ఏంటిది దాని అంటే మాకు అర్థం కావట్లేదు. ముప్పై దాడి అందరూ వాడి మీద